గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బీడ అంజయ్య కుటుంబాన్ని మాతాడి జశ్వంత్ రెడ్డి పరామర్శించి 10,000 రూపాయల నగదును ఆర్థిక సహాయం అందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది, ప్రభుత్వం ఈ కుటుంబాన్ని అన్ని విధాలలా ఆదుకోవాలని అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుండి కూడా వీరి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేలా చేస్తానని తెలిపారు. గొడకల నుంచి రిమన్ గోడ పోయే తోలో నిన్న ఆయన యాక్సిడెంట్ లో లింగే యాక్సిడెంట్ లో చనిపోయిండు. పెద్దోడు ప్రభుత్వం తరఫు నుంచి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంటికి పెద్దోడు పోయిన తర్వాత ఫ్యామిలీలో చాలా డిజాస్టర్ సిచ్యువేషన్ గా ఉంది. మా పార్టీ తరఫు నుంచి కూడా మేము సాయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ తరఫు నుంచి అయితే చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈ యాక్సిడెంట్స్ కంటిన్యూగా అవుతున్నాయి. ఈవెన్ ఊర్లలో స్పీడ్ లిమిట్స్ పెట్టాలి. స్పీడ్ లిమిట్ పరిమితి లేకుండా అడ్డగోలుగా స్పీడ్ లో పోయి బండ్లు యాక్సిడెంట్ అవుతున్నాయి, చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దీని మీద ప్రభుత్వం దృష్టి సాధించాలని కోరుతున్నాం. గ్రామస్తుడు మీడ లింగయ్య రిమ్మనగూడు వద్ద అతి ప్రమాద జాగ్రత్తగా నడుపుతున్న కారు యాక్సిడెంట్ అయి చనిపోగా బాధాకరం. అతను తన కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయిన తన భార్య పిల్లలు గాని తన కుటుంబం గాని దిక్కులేని కుటుంబం ఏందని ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే అతని కుటుంబాన్ని ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకోవాలని చెప్తున్నాం. ప్రభుత్వం ట్రాఫిక్లు సీఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఎంతమందిని పెట్టినా ట్రాఫిక్ ని అరికట్టలేకపోతున్న యాక్సిడెంట్లు అరికట్టాలని మేము ప్రధాన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నాం. ఎందుకంటే ఎంతమందిని మీరు సీఐలు పెడుతురు పనికిరాని పెట్టడం జరుగుతుంది, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది ఏం జరుగుతుంది అని మీరు కొంచెం శ్రద్ద చూపి ఆ యాక్సిడెంట్లను స్పీడ్ బ్రేకర్లు వేసి దాని మీద చొరవ చూపిస్తే యాక్సిడెంట్లు అనేవి తక్కువవుతాయని మేము చెప్పడం జరుగుతుంది. దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతుంటే సంబంధిత అధికారులకు వెంటనే మీరు చొరవ చేసుకుని మీ గజ్వేల్ నియోజకవర్గంలోనే అనేక యాక్సిడెంట్లు ఈ రోజే చెప్పడం జరుగుతుంది. జగదాపూర్లో కూడా ఇంతకుముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇలాంటి యాక్సిడెంట్లు ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గం 2-3-4 యాక్సిడెంట్లు అయినాయి, రోజుకు 5-10 అవుతున్నాయి. దయచేసి వీటిని అరికట్టాలని మా కాంగ్రెస్ పార్టీ నుంచి మర్యాద పూర్వకంగా మేము వినేది. లింగయ్య గారు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. మరి రైతు కుటుంబం అది యాక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రైతుల ఆత్మహత్యలు కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి రైతులకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అబాకస్ మరియు మెడిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374-7177-4924656-7910.